వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకుపోయింది. జమ్మలమడుగు వద్ద వర్షాలకు ఇసుక వంక వాగు పొంగుతోంది. దీంతో కర్నూలు నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకుపోయింది. వెంటనే స్పందించిన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. డ్రైవర్ కండక్టర్తో పాటు బస్సులో 13 మంది ప్రయాణికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఝాన్సీ జమ్మలమడుగు మండలంలో ఉన్నటువంటి ఉప్పలపాడు గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకుపోయింది. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి జమ్మలమడుగు సీఎస్ సదాశివయ్యతో పాటు పోలీస్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చేరుకున్నటువంటి అనంతరం ఆ బస్సులో చిక్కుకున్న 13 మంది ప్రయాణికులతో పాటు కండక్టర్ ను డ్రైవర్ ను కూడా క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. అయితే రాత్రి నుంచి కూడా జిల్లాలో ఓ మోస్తారు వర్షం అనేటువంటిది కురుస్తూ ఉంది. గత 3 నెలలుగా జిల్లాలో ఎటువంటి వర్షపాతం లేనప్పటికీ కూడా రాత్రి నుంచి కురిసినటువంటి వర్షాలకు అటు అనంతపురంలో కావచ్చు, ఇటు కర్నూలు జిల్లాలో కావచ్చు, సో అక్కడ పై ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా జమ్మలమడుగు ప్రాంతంలోని వాగులు వంకలు పొంగి పల్లుతున్నాయని చెప్పవచ్చు. కడప నగరంలో కూడా ఓ మోస్తారు వర్షం కూడా నమోదైంది. అంతే ఇక్కడ ఉమ్మడి కడప జిల్లా అనేటువంటి రాయచోటి రాజంపేటలో కూడా ఓ మోస్తారు వర్షాలు అనేటువంటిది కురవడం జరిగింది. జాన్సీ, థ్యాంక్ యూ రమేష్.